हेलो एवरीवन, वेलकम टू कृतिकास वंटलू। ई वीडियोलो मीकु नेनु 10 నిమిషాల్లోనే ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను। చాలా ఈజీ రెసిపీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది। ఎగ్ బిర్యానీ తినాలనిపిస్తే వెంటనే చేసుకొని తినొచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు। ఈ ఎగ్ బిర్యానీ మీరు లంచ్ బాక్స్ కు కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది। సో ఇంకెందుకు లేట్ అండి, వీడియోలోకి వెళ్లి చూసేద్దామా ఈ యమ్మీ ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఏంటా అనేది। పదండి, ముందుగా ఎగ్ బిర్యానీ కోసం ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్కలు మీడియం సైజ్ వి ఒక 2 వేసుకోవాలి। ఇలా దాల్చిన చెక్కలు వేసిన తర్వాత యాలకులు ఒక 3 వేసుకోవాలి। అలానే లవంగీలు ఒక 5 నుంచి 6 వేసుకోవాలి। బిర్యానీ ఆకులు ఒక 2 వేసుకోవాలి। ఇలా బిర్యానీ ఆకులు వేసుకుంటే రైస్ మంచి ఫ్లేవర్ వస్తుంది। ఇలా ఆకులు వేసిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నంగా పొడుగుగా కట్ చేసుకొని ఇలా ఆయిల్ లో వేసుకోవాలి। వేసుకొని మీడియం ఫ్లేమ్ లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఈ ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతనే కదా ఈ లోపల మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి। అలా క్లిక్ చేశారు అనుకోండి, నేను పెట్టిన న్యూ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్ కి వస్తాయి। ఇప్పుడు ఒక 2 పచ్చి మిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। మీరు కారం ఎక్కువ లైక్ చేసుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ ప్రకారంగా। వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ అయ్యే కదా, ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకోవాలి। పేస్ట్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి। అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసాక ఫ్రై చేసుకోలేదు అనుకోండి, ఆ పచ్చి వాసన బిర్యానీ అంతా వస్తుంది, అందుకే చక్కగా పేస్ట్ ని ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను, బాయిల్ చేసుకొని తీసుకున్నాను। ఇలా ఎగ్స్ తీసుకొని ఇలా 4 గీతల్లాగా పెట్టుకోవాలి। ఇలా గీతల్లాగా పెట్టుకుంటే మసాలాలన్నీ ఈ ఎగ్ లోపలికి వెళ్ళి ఎగ్ తిన్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది, అందుకే ఇలా గాటిల్లో పెట్టుకొని కడాయిలో వేసుకోవాలి। అలాగే అన్ని ఎగ్స్ చేసుకొని కడాయిలో వేసుకోవాలి। వేసిన తర్వాత ఒక 1 టీ స్పూన్ ఉప్పు ఇలా గుడ్లపైన వేసుకోవాలి। వేశాక 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి, గుడ్లపైనే వేసుకోవాలి। వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి। ఇలా మసాలాలన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మెల్లిగా ఇటు అటు టర్న్ చేసుకొని ఈ గుడ్లు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ చూసారా ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయ్యి, మనం బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదా అలా ఫ్రై అవుతాయి। ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ రైస్ యాడ్ చేసుకోవాలి। రైస్ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్ తీసుకోలేదు। మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు, బట్ నార్మల్ రైస్ తో కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది। ఈ రైస్ కుక్ చేసినప్పుడు 1 కప్పు రైస్ కి 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి। ఎక్కువ నీళ్లు వేసుకున్నారా రైస్ ముద్దగా అయిపోద్ది। రైస్ అనేది ఇలా విడివిడిగా ఉంటేనే ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది, లేకపోతే ముద్ద ముద్దగా అయిపోద్ది। అందుకే 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల నీళ్లు వేసుకొని కుక్కర్ పెట్టుకోండి। ఇలా రైస్ అంతా వేసిన తర్వాత ఇటు అటు టర్న్ చేసుకొని ఈ మసాలా అంతా రైస్ కి పట్టినట్టు కలుపుకోవాలి। ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఆల్రెడీ గుడ్లు ఫ్రై చేసినప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది। మీరు చెక్ చేసుకొని కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి। ఇలా ఉప్పు వేశాక ఒక్కసారి బాగా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత బిర్యానీ మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలి। ఇలా బిర్యానీ మసాలా వేసిన వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది। ఇలా మసాలా వేసిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసుకోవాలి, మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర ఎక్కువ కూడా వేసుకోవచ్చు। ఇలా కొత్తిమీర వేశాక మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి। 2 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను, చూసారా చక్కగా కుక్ అయిపోయింది। ఇప్పుడు గరిటతోని ఒక్కసారి ఇటు అటు కలుపుకోవాలి, అంతేనండి రెడీ అయిపోయింది ఎగ్ బిర్యానీ। చాలా చాలా టేస్టీగా ఉంటుంది, 10 నిమిషాల్లోనే ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, లంచ్ బాక్స్ కి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది। నార్మల్ గా బిర్యానీ చేయాలంటే అదొక పెద్ద పని, ఇలా చేసి చూడండి టేస్ట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అండ్ మీ టైం కూడా సేవ్ అవుతుంది। సో వీడియో నచ్చిందా, నచ్చిందనుకోండి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకో మంచి రెసిపీతో। బై బై, టేక్ కేర్, బీ సేఫ్।